भगवते वासुदेवाय। नमो ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరే కృష్ణ అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము 6వ స్కందం 4వ అధ్యాయంలో 35వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. కూడా దక్షుడు హంసగుహ్య స్తోత్రంతో భగవంతుని ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. సో హంసగుహ్య స్తోత్రంలో అనేక రకమైనటువంటి సెక్షన్స్ మనం చూసాం. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియచేశారు, భగవంతుడికి జీవుడికి మధ్య ఉన్నటువంటి తేడాన్ని తెలియచేశారు. ఆ తర్వాత భగవంతుడి యొక్క సాకార నిరాకార రూపాల గురించి మాట్లాడారు. ఆ తర్వాత జ్ఞానుల గురించి మాట్లాడారు, తత్వవేత్తల గురించి మాట్లాడారు. అలాంటి తత్వవేత్తలు తెలుసుకోలేనటువంటి భగవంతుడి యొక్క రూపం గురించి మాట్లాడారు. ఇంకా భగవంతుడి యొక్క రూపము భౌతికం కాదు, భగవంతుడి యొక్క నామము భౌతికం కాదు అనేటువంటి మాటలు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా చెప్పి అలాంటి ఒక భగవంతుడు తన మీద ప్రసన్నం అవ్వాలి అని కోరుకున్నారు. అయితే ప్రసన్నమయ్యి ఏం కావాలని కోరుకున్నారు? ఆయన ఏమైనా ఆధ్యాత్మిక కోరిక కోరుకోవడానికి భగవంతుని ఇంతగా ప్రార్థన చేశారా? కాదు. చేయబోయేటువంటిది, అడగబోయేటువంటిది భౌతికమైనటువంటి కోరిక. ఏమిటి అది? పుత్రులు కావాలి. ఆయనకి కావాల్సింది సంతానం కావాలి, ప్రజా ఉత్పత్తి చేయగలగాలి. ప్రజా ఉత్పత్తి చేయటంలో ఆయన సంతృప్తుడు అవ్వకపోవడం వల్ల ఆయన ప్రజా ఉత్పత్తి చేయటం కోసం శక్తిని పొందాలి అని భగవంతుణ్ణి ప్రార్థించడం అనేటువంటిది జరిగింది. సో భౌతికమైనటువంటి కోరిక అయినా కానీ మనం కూడా అందుకే పిల్లలు పుట్టట్లేదని పిల్లల కోసం ఎంతమంది పూజలు చేయట్లేదు, అలానే చేశారు ఆయన. కానీ ఆయన ఏ దేవీ దేవతకో చేయలేదు, ఆయన వెళ్ళి స్వయంగా దేవాది దేవుడికే చేశాడు ప్రార్థన. దానికి దేవాది దేవుడు కరుణించి ప్రత్యక్షమయ్యి ఇప్పుడు ఆయనకి వరం ఇవ్వబోతున్నారు. సో నిన్నటి వరకు మనం ప్రార్థనలు చూసాము. ఇప్పుడు సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు, దక్షుడు తన యొక్క ప్రార్థనలు కంప్లీట్ చేసిన తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఇప్పుడు చెప్తున్నారు. 35 నుంచి 39వ శ్లోకం వరకు. శ్రీ సుఖవాచ శ్రీ సుఖ ఉవాచ ఇతి స్తుతః సంస్తువతః ఇతి స్తుతః ఇతి స్తుతః సంస్తువతః సంస్తువతః తస్మిన్న ఘమర్షణే ఘమర్షణే ప్రాదురాసీత్ పురుశ్రేష్ఠ భగవాన్ భగవాన్ భక్త వత్సలః కృతపాదః సువర్ణాంశే ప్రళంభాష్ట ప్రళంభాష్ట మహాభుజః శంకాసి చర్మేషు చక్రశంఖాసి అనుపాశ గదాధరః గదాధరః పీతవాసా ఘనశ్యామః ప్రసన్న ప్రసన్నవదనే క్షణః వనమాలాని వీతాంగో లసత్శ్రీవత్స కౌస్తుభః మహాకిరీట కటకః స్ఫురన్మకర కుండలః కాంచంగుళీయ వలయాన్ నూపురాంగాదభూషితః త్రైలోక్యమోహనం రూపం బిభ్రత్రిభువనేశ్వరః
नारधनन्धाध्यैः नारधनन्धाध्यैः पार्षदैः सुरयूथपैः पार्षदैः अनुगायद्भिः अनुगायद्भिः सिद्धगन्धर्वचारणैः सिद्धगंधर्वचारणैः। राम 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 चलो हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण श्री సుఖదేవ గోస్వామి పలికెను భగవత్సలుడగు శ్రీహరి దక్షుని ప్రార్థనలచే మిగుల ప్రసన్నుడై అఘ మత్సనుడను ఆ ప్రాంతంలో ప్రత్యక్షమయ్యను. ఓ కురుశ్రేష్ట పరీక్షన్ మహారాజా, ఆ పూర్ణ పురుషోత్తముని పాద పద్మములు గరుడుని స్కంధములపై నిలిచి ఉండెను. దీర్ఘములు, దృఢములు, అతి సుందరములు అయిన అష్టభుజములతో అతడు దేదీప్యమానములగు చక్రము, శంఖము, ఖడ్గము, చర్మము, బాణము, విల్లు, పాశము, గదలను దాల్చి ఉండెను. పీత వసనాధారి అతడు మేఘ శ్యామల వరుణుడై ఉండెను. మిగుల ప్రసన్నములగు నేత్రములు వదనము కలిగిన అతడు పాదముల వరకు వేలాడు పుష్పమాలను మెడలో దాల్చెను. అతని వక్షస్థలమున కౌస్తుభపని శ్రీవత్స చిహ్నము విరాజితమై ఉండెను. అతని శిరమున మహాకిరీటము ఉండెను. అతని కర్ణములు శుకర మకరఖండ కుండల శోభితములై ఉండెను. ఆ ఆభరణములన్నీను అసాధారణ శోభను గూడి ఉండెను. అతడు కటి ప్రదేశమున బంగారు మొల నూలును, చేతులకు కంకణములను, వ్రేళ్లకు అంగుళీయకములను, పాదములకు నూపురములను ధరించి ఉండెను. ఆ విధముగా నానాభరణ భూషితుడైనట్టి వారును ముల్లోకములందరి జీవులకు పరమ ఆకర్షణీయుడైన వారును అగు శ్రీహరియే పురుషోత్తముడని తెలియబడును. అతడు నారద సందాది భక్తులను, ఇంద్రాది దేవతలను, సిద్ధ గంధర్వ చారణాది ఉన్నత లోకవాసులను గూడి ఉండెను. ఆ దేవదేవునికి ఇరు ప్రక్కలను వెనుకను నిలిచి ఆ భక్తులందరూ స్తుతించుచుండిరి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నా వెనకాల చూసారండి, కనిపించారా? ఎస్ ప్రభుజీ, మీరు చెప్పిన అలంకరణ మొత్తం అక్కడ కనపడుతుంది ప్రభుజీ. కనిపించారు ప్రభుజీ. గరుడ వాహనం మీద శ్రీ మహావిష్ణు ప్రభుజీ. అష్టభుజ ప్రభుజీ మా గరుడ వాహనమే చూపించేశారు విష్ణుమూర్తిని. మీకు చూపించాలని నా వెనకాల పెట్టాను మీకు. ఇక్కడ వర్ణన చేయబోయేటువంటి భగవానుడు ఎలా ఉంటారు అని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అయితే మా దర్శనం అయింది ప్రభుజీ. ఓకే, ఇలా పెడతాను కొంచెం మీకు ఇంకా కొంచెం మంచిగా దర్శనం అవడానికి. ఓకే, సో వినిపిస్తుంది అన్నమాట. ఓకే, సో భగవంతుడు దర్శనం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. భక్త వత్సలుడు అనేటువంటి భగవానుడు దర్శనమిచ్చారు. ఎందుకంటే భక్తులు అంటే ఇష్టం, అందుకని భక్తులు ప్రార్థిస్తే భగవంతుడు స్పందిస్తారు. భగవంతుడితో మనం మాట్లాడడం అనంటే ఎలా, కళ్ళు మూసుకొని కలల్లో మాట్లాడటం కాదు. భగవంతుడితో మనం మాట్లాడడం అంటే ప్రార్థనే. భగవత్ ప్రార్థన ఏదైతే ఉంటుందో అది మనం భగవంతుడితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టు. సో మనం అందుకని ప్రార్థన విషయంలో ఏది పడితే అది మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. కాన్షియస్ గా చేయాల్సినటువంటి ప్రార్థన, ఎందుకంటే మనం ఏదో భౌతికమైనటువంటి విషయాలను మాట్లాడటానికి చాలా ఆలోచనతోటి ఎవరు ఏమనుకుంటారో, మాట్లాడింది తప్పో రైటో అనేటువంటి ఆలోచనలతోటి మనం మాట్లాడతాం భగవంతుడితోటి, సారీ భౌతికంగా విషయాల పట్ల మాట్లాడేటప్పుడే. అవతల వాళ్ళు మనల్ని తప్పుగా అనుకోకుండా లేదు అని అంటే తక్కువ అంచనా వేయకుండా, లేదంటే మనం మాట్లాడిన మాటని వాళ్ళు వేరుగా అర్థం చేసుకోకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తగా మాట్లాడు భౌతిక విషయాలతోటి, భౌతికమైనటువంటి వ్యక్తులతోటి. మరి అలాంటప్పుడు భగవంతుడితో మాట్లాడేటప్పుడు ఇంకెంత గొప్పగా ఉండాలి మన మాట. కాబట్టి అంత గొప్ప ప్రార్థన దక్షుడు చేశారు. ప్రార్థన అంటే భగవంతుడితో మాట్లాడమే. సో అందుకు భగవంతుడు ప్రసన్నమయ్యాడు. సో భగవంతుడి యొక్క వర్ణన సుఖదేవ గోస్వామి తన మాటల్లో చేస్తున్నారు. ఎలా కనిపిస్తుంది? గరుడు యొక్క భుజస్కంధాల మీద నిలబడి ఉన్నారు ఆయన, గరుడ వాహనం మీద వచ్చారనమాట.
దీర్ఘములు దృఢములు అతి సుందరములు అయినటువంటి అష్టభుజములతో అతడు దేదీప్యమానముగు చక్రము శంఖము ఖడ్గము చర్మము బాణము విల్లు పాశము గదలను దాల్చియుడు. ఒక్కొక్క చేతిలో ఏముంది అనేటువంటి విషయాన్ని చెప్పి, శంఖ చక్ర గద పద్మాలు మాత్రమే ఉంటాయి. యాక్చువల్గా నాలుగు భుజాలను కలిగినటువంటి భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు షడ్భుజ రూపంలో ఉన్నప్పుడు ఓన్లీ నాలుగు భుజాలలో శంఖ చక్ర గదా పద్మాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్స్ట్రా ఏమున్నాయండి? ఖడ్గముంది, చర్మముంది, బాణముంది, పాశము, విల్లు పాశము. సో ఈ విధంగా ఎక్స్ట్రా నాలుగు ఎక్స్ట్రా కలిగి ఉన్నారు. ప్రభుజీ చర్మము అంటే అర్థం కాలేదు అక్కడ, ఎలా అనుకోవాలి ప్రభుజీ? చర్మము అంటే స్కిన్, అంటే చేతుల్లో అలా ఉంది అని అన్నారు కదా, చక్రము శంఖము ఖడ్గము చర్మము బాణము విల్లు పాశము గదులు. చర్మం అంటే ఎందుకు మాకు తెలియదు మా దగ్గర, అది కూడా మేబీ ఎందుకంటే యోగం చేసేటువంటి వాళ్ళకి దర్శనం ఇచ్చేటప్పుడు అలా ఇస్తారేమో. చర్మ అంటే డాలు అంట మాతాజీ, మోగించి మాతాజీ ఇలా డోలు కాదు డాలు. డాలు అంటే ప్రొటెక్షన్ కోసం పట్టుకుంటారు కదా, రాజులు పట్టుకుంటారు కదా. ఒక చేత్తో ఖడ్గము ఒక చేత్తో డాలు పట్టుకుంటారు కదా. డాలు అంటే ఇలా రౌండ్ గా ఉండి రౌండ్ గా ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది. అంటే ఎవరైనా మనల్ని కొట్టబోతుంటే మనం డాలు అడ్డం పెడతాం. ఇచ్చారు ప్రభుజీ పాశము అంటే పాశం అనే వచ్చింది మరి అర్థం. పాశం అంటే పెద్దగా కొరడాలా ఉంటది కదా ప్రభుజీ, చర్మం అనే రాశారు, చర్మము కాదు అది డాల్ అని రాయాలి. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ లో ఆల్రెడీ డాల్ అని రాశారు, బస్ వీళ్ళు సంస్కృత్ పదాన్ని వాడారు ఇక్కడ. సో అలా అంటే ఎనిమిది చేతులతో కనిపించారు. తర్వాత మిగిలిన ప్రసన్నములకు నేత్రములు వదనములు కలిగినటువంటి అతడు పాదముల వరకు వేలాడు పుష్పమాలను మెడలో దాల్చను. సో ఆయన దాల్చినటువంటి పుష్పమాల పాదముల వరకు వేలాడు, చూడండి పాదాల వరకు ఉంది, కరెక్ట్గానే ఉంది కదండి. ఆ తర్వాత అతని వక్షస్థలం మీద కౌస్తుభమణి ఉంది. శ్రీవత్స చిహ్నమును విరాజితములై ఉండెను, కౌస్తుభమణితో పాటు శ్రీవత్స చిహ్నము కూడా ఉంది. అతని శిరమున మహాకిరీటముయుండెను, అతని కర్ణములు మకరకుండముల శోభితములై ఉండెను, ఆభరణములన్నీను అసాధారణ శోభను కలిగి కూడి ఉండెను. అతడు కటి ప్రదేశమున బంగారు మొలనూలును, చేతులకు కంకణములను, వేళ్లకు అంగుళీకములను, పాదములకు నూపురములను ధరించి ఉండెను. ఈ విధముగా నానా ఆభరణ భూషితుడైనటువంటి వాడును, ముల్లోకముల యందలి జీవులకు పరమ ఆకర్షణీయుడైన వాడును అగు శ్రీహరియే పురుషోత్తముడని తెలియబడును. అతడు నారద నందాది భక్తులను, ఇంద్రాది దేవతలను, సిద్ధ గంధర్వణ చారణాది ఉన్నతలోక వాసులను కూడి ఉండెను. ఆ దేవదేవుని ఇరుపక్కలను వెనుకను నిలిచి ఆ భక్తులందరూ స్తుతించుతుంది. ఒక పొలిటీషియన్ వస్తేనే ఎంతమంది వస్తారండి వెహికల్ ముందు వెహికల్ వెనకాల ఎంతమంది ఉంటారు? ఒక రాజ్యాంగ పదవిని చేపట్టినటువంటి ఒక వ్యక్తి మాత్రమే, అంటే భగవంతుడి ద్వారా ఇవ్వబడినటువంటి శక్తిని పొందినటువంటి ఒక వ్యక్తి మాత్రమే రోడ్డు మీదకు వస్తే క్యాన్వా ఎలా ఉంటుంది? ఆయన ముందు ఒక 10 కార్లు, వెనకాల ఒక 10 కార్లు ఉంటాయి. కానీ మీరు భగవంతుడు వస్తే ఇంకెలా ఉండాలి? అందుకనే భగవంతుడు వచ్చినప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, నారదుడితో సహా వచ్చారు, ఆయన చుట్టూ నిలబడి ఉన్నారు, ఆయన వెనకాల నిలబడి ఉన్నారు. చూడండి వెనకాల ఫోటోలో కూడా కనిపిస్తున్నారు మనకి దేవతలు అందరూ కూడా, ఓకే నారదుడు కూడా కనిపిస్తున్నాడు. సో ఆ విధంగా భగవంతుడు అక్కడ ప్రత్యక్షమయ్యారు అని చెప్తున్నారు దక్షుడి కోసం. రూపం తన్మహదాశ్చర్యం, విచక్ష్యాగత సాద్వసః, విచక్ష్యాగత సాద్వసః,
ననామదండవద్భూమౌ ననామదండవద్భూమౌ ప్రహృష్టాత్మా ప్రజాపతిః ప్రహృష్టాత్మా ప్రజాపతిః హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ దేవదేవుని మహాచర్యకమరకు దేదీప్యమాన రూపమును గాంచి దక్ష ప్రజాపతి తొలుత కొంత భీతి చెందెను కాని పెదప భగవద్ దర్శనం చే అతి ప్రసన్నుడై నేలపై వ్రాలి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించెను. ఓకే, సో భగవంతుడిని చూడగానే మనం ఫస్ట్ చేయాల్సినటువంటి పని అదే, ఏదో తల ఉంచి ఇలా అని సైగ చేసినట్టు నమస్కారం చేయకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం టెంపుల్ కి వెళ్ళినా కానీ మనం ఏం చేయాలి, ఫస్ట్ సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎప్పుడైతే భగవంతుడిని సాక్షాత్కారం చేసుకున్నాడో దక్షుడు, ముందు కొంచెం భీతి చెందాడు. ఎందుకంటే ఊహించలేదు అనమాట, భగవంతుడు నా కళ్ళ ముందుకు వస్తారా అని అనుకోలేదు. సో చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. సో వెంటనే కోలుకొని వెంటనే ఆయన సాష్టాంగ నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి, మనం కూడా టెంపుల్కి వెళ్తే మనం ఫస్ట్ ఏం చేయాలండి, సాష్టాంగ నమస్కారం చేయాలి. భగవంతుని చూడగానే మనం ఫస్ట్ సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆ తర్వాత భగవంతుని ఏం చేయాలి, సాష్టాంగ నమస్కారం చేసి దేవుడే నాకు ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, ఆ కోరిక తీర్చు అని అనం, అలా అనుకోండి, భగవంతుని కీర్తించాలి. ఇక్కడ దక్షుడు ఏం చేశాడో చూద్దాం, దాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలో తెలుసుకోవచ్చు. మందిరానికి వెళ్ళినప్పుడు మనం కూడా భగవంతుని దర్శనం చేసుకుని ఏం చేయాలి. నకించనో ధీరయితుం నకించనో ధీరయితుం అశక తీవ్రయాముధా ఆపూరిత మనోద్వారై హృదిన్యాయివ నిర్ఘహరై హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. పర్వతముల నుండి ప్రవహించు జలపాతములచే నదులు నిండు చందమున దక్షుని ఇంద్రియములు ఆనందముతో పరిపూర్ణులయ్యను. మహోన్నతమగు సుఖ భావన వలన అతడు ఏమియను పలకజాలక సాష్టాంగ దండ ప్రణామము నాచరించుచు ఉండిపోయెను. అలాగే ప్రభుజీ, భాష్యము, మనుజుడు దేవదేవుని నిజముగా అనుభూత మనర్చుకొనినప్పుడు లేదా గాంచినప్పుడు ఆనందపూర్ణుడగును. ఉదాహరణకు భక్త ధ్రువుడు తన సన్నిధిలో విష్ణు భగవాను గాంచినంతనే స్వామిని కృతార్థస్మి వరం నయాచే, స్వామి నేనిప్పుడు పూర్తిగా సంతుష్టి చెందితిని, నిన్ను అడగవలసినదేమీయూ లేదు అని పలికెను. అట్లే దక్ష ప్రజాపతి కూడా తన సన్నిధిలో భగవంతుని గాంచినంతట మాటలాడక ఏదీను అడగక కేవలము సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించెను. హరే కృష్ణ ప్రభుజీ. మనము మామూలుగా మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏదేదో అడిగేసేయాలి, ఏదేదో ప్రార్థన చేసేసేయాలి. ఈ ప్రార్థనలో నేను భగవంతుడి గురి భగవంతుడిని గురి భగవంతుడికి ఇది విన్నపం చేసుకోవాలి, అది విన్నపం చేసుకొని 100 అనుకుంటాం. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నోట్లో నుంచి ఏవి రావు, ఒక్కొక్కసారి ఒకటో రెండో వస్తాయి, మిగిలినవి రావు. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక మనకి భగవంతుడి దర్శనం అనేటువంటిది జరిగిన తర్వాత ఇక మనకి వేరే ఏది గుర్తురాదు, ఏది అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు యొక్క దర్శనం వల్ల మనం పూర్తి సంతృప్తులం అయిపోతాం. ధ్రువుడు చూడండి, ధ్రువుడు భగవంతుడిని దర్శనం చేసుకున్న తరువాత ఏమీ మాట్లాడలేకపోయాడు, కానీ దర్శనం చేసుకోకముందు భగవంతుడిని భౌతికమైనటువంటి కోరిక కోరాలి అని అనుకున్నాడు. కానీ భగవంతుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కోరడానికి ఏం మిగలలేదు, సర్వం పొందినంత ఆనందాన్ని కలిగాడు అనమాట. సో మనం మామూలుగా చూడండి, ఏదైనా కనుల విందుగా ఉంది అని అంటాం కదా, కనులకి విందుగా ఉంది అని అంటే కనులకి పండగ జరిగినట్టు ఉందనమాట దక్షుడికి భగవంతుని దర్శనం చేసుకునేటువంటి మనం. కానీ ఈ దాన్ని ఎలా కంపేర్ చేయాలి, ఎలా కంపేర్ చేయాలంటే ఇప్పుడు మనము ఒక్కొక్కసారి ఒక మంచి సినిమా చూపించారనుకోండి, ఏమంటాం మనం, చాలా బాగుంది అని అంటాం, లేదా కనులు విందుగా ఉంది, కనులకు పండగగా ఉంది అని అంటాం. కానీ అంతకంటే మంచి సినిమా వచ్చింది అనుకోండి, అప్పుడు బాహుబలి 1 చూసిన వాళ్ళు బాహుబలి 2 చూసాక ఏమంటారు, బాహుబలి 1 కంటే బాగుంది అంటారు. లేదంటే బాహుబలి 2 చూసిన తర్వాత ఇంకేదో మంచి సినిమా వస్తే ఇంకేదో. అంటే ఇలా భౌతికమైనటువంటి విషయాలకి ఎంత ఆనందించినా ఆ క్షణం వరకే ఉంటుంది ఆనందం. ఆ ఆనందాన్ని కొట్టేసే ఆనందం ఇంకొకటి వస్తే అప్పుడు మనకి దాని కంపారిజన్లో
ఇంతకు ముందు చూసినటువంటి ఆనందం మళ్ళీ రెండోసారి చూస్తే రాదు, ఎందుకంటే అంతకంటే గొప్పది చూసాం కాబట్టి. అంటే ఈ భౌతికమైనటువంటి విషయాలు కనులకి అంత ఆనందాన్ని కలిగించవు. ఎంత ఆనందాన్ని కలిగిస్తాయంటే ఆ క్షణానికి మనకు అది గొప్ప అనిపిస్తుంది, కానీ అంతకంటే గొప్ప విషయం వచ్చినప్పుడు మనం దాని యొక్క విలువ తక్కువగా చూస్తాం. కానీ భగవంతుడి యొక్క ఆకర్షణ ఎలా ఉంటుంది అని అంటే, భగవంతుని దర్శనం చేసుకున్న తరువాత ఇక అంతకు మించినటువంటిది ఇంకా మళ్ళీ ఇంకొకటి రాదు. అందుకనే కనులకి పండుగలాగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ సుఖదేవ గోస్వామి ఆయన యొక్క దర్శనాన్ని చూసి. సో ఆయన కూడా ఏమి మాట్లాడలేకపోయాక కేవలం ఆయనని చూసి సాష్టాంగ నమస్కారం చేయడం అనేది జరిగింది. తం తతావన తం భక్తం ప్రజాకామం ప్రజాపతిం తజ్ఞః సర్వభూతానాం ఇద మహాజనార్దనః హరే కృష్ణ ప్రభుజీ. దక్ష ప్రజాపతి ఏమియును మాట్లాడుకున్నను ఎల్లరి హృదయం ఎరిగిన భగవానుడు ప్రజాభివృద్ధి కోరుచు ఆ రీతి నమస్కరించుచున్న అతనిని గాంచి ఇట్లు పలికెను. హరే కృష్ణ. భగవంతుడికి మనకి ఏం కావాలి అనేటువంటి విషయం చెప్పనవసరం లేదు, చెప్పకపోయినా తెలుసుకోగలరు భగవంతుడు. కాబట్టి నాకు ఇది కావాలి అది కావాలి అని అడగడం అనేటువంటిది భగవంతుడి ముందు నిలబడి అది మన మూర్ఖత్వం. ఎందుకంటే భగవంతుడికి తెలియదా మనకేం కావాలో? మనం పోయి నిలబడితే చాలు, భగవంతుడికి మన గురించి అంతా తెలుస్తుంది. ధ్రువుడు నాకు ఇది కావాలి అని అడిగాడా? అడగలేదు. భౌతికమైనటువంటి కోరిక మనసులో పెట్టుకుని వెళ్ళాడు, ఆటోమేటిక్గా భగవంతుడు భౌతికమైనటువంటి కోరికను తీర్చేశాడు. చూసిన తర్వాత ఇంకా నాకేం అడగడానికి ఇంకేం లేదు, మొత్తం సర్వాన్ని పొందినట్లుంది నాకు నిన్ను చూస్తే. ఒకవేళ నిన్ను చూసి నేను ఏదైనా భౌతికమైనటువంటి కోరికను అడిగితే వజ్రాన్ని వదిలిపెట్టి గాజు పెంకులు అడిగినట్లు అవుతుంది అని అన్నారు. అంటే నాకు నీ దర్శనం కంటే ఎక్కువ విలువ కాదు నేను కోరుకున్నటువంటి కోరిక అని చెప్పడం. సో అలాంటి ఒక భావాన్ని ధ్రువుడు వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. అది కోరుకోమని చెప్పిన తర్వాత కూడా అదే మాట అన్నాడు. అంటే భౌతికమైన కోరిక దృఢంగా మనసులో పెట్టుకున్నా కానీ దాన్ని కూడా అడగకపోయినా కానీ భగవంతుడు ఆయన మనసులో ఉన్నటువంటి కోరికను తెలుసుకున్నారు కాబట్టి ఆయన మనసులో ఉన్నటువంటి కోరికను అడగకపోయినా కానీ తీర్చేశారు. అదేవిధంగా ఇక్కడ ధ్రువుడు కూడా ఏమీ అడగలేదు, జస్ట్ నిలబడ్డాడు, భగవంతుని చూశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు, మౌనంగా ఉన్నాడు. కానీ భగవంతుడికి ధ్రువుడి దక్షుడి యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక తెలుసు, ఏంటిది? ప్రజాభివృద్ధి చేయాలి అని. సో ప్రజాభివృద్ధి చేయాలి అని కోరుచున్నటువంటి దక్షుణ్ణి చూసి ఆయన భగవంతుడు మాట్లాడటం మొదలుపెట్టారు ఈ శ్లోకం. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ ప్రాచేతసా మహాభాగా ప్రాచేతసా మహాభాగా సంసిద్ధస్తపసా భవాన్ యశ్రద్ధయా మత్పరయా మయి భావం పరం గతః హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడు పలికెను, భాగ్యశాలి వైన ప్రచేతస నా ఎందుగల శ్రద్ధచే నీవు పరమ భక్తి భావమును పొందితివి. మహోన్నతమగు భక్తితో కూడినట్టి తపస్సు కారణమున నిస్సందేహముగా నీ జన్మమిప్పుడు సఫలమైనది. నీవు పూర్ణ సిద్ధిని బడిసితివి. భాష్యం చదవ భగవద్గీత 8.15 యందు శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ధృవపరిచినట్లు దేవదేవుని అనుభూతమునర్చుకొనడి భాగ్యమును పొందినప్పుడు మనుజుడు మహోన్నత సిద్ధిని బడయును. మాము పేత్య పునర్జన్మ దుఃఖాలయ మశాశ్వితం నపూర్వంతి మహాత్మానాం సంసిద్ధి పరమాం గతః. భక్తి యోగులగు మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వమును బడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ
అనిత్య జగత్తునకు ఎన్నడూ తిరిగి రారు. కనుకనే కేవలము భక్తి యోగ నిర్వహణము ద్వారా మహోన్నత సిద్ధిని బడియు పదమును అనుసరించమనియే సంకీర్తనోద్యమము ఎల్లరకు బోధించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో భగవంతుడు మాట్లాడుతూ దక్షిణుడు ఏమన్నారండి? ప్రచేతస అన్నారు. సో ప్రచేతస అంటే ప్రచేతస యొక్క కొడుకు అని. ప్రచేతసుల పుత్రుడు. సో ప్రచేతసుల పుత్రుడు ప్రచేతస ప్రచేతస అనేటువంటి పదంతో పిలిచారు. మాట్లాడుతూ నువ్వు భక్తి భావంలో నువ్వు భక్తిని పొందావు అని చెప్తున్నారు. భక్తితో కూడినటువంటి తపస్సు కారణంగా నిస్సందేహంగా నీ జన్మం ఇప్పుడు సఫలమైనది. జన్మ సఫలం అవడం అంటే ఆయన ముక్తుడయ్యాడు అని అర్థం, ముక్తికి అర్హుడయ్యాడు అని అర్థం. అదే భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుని ప్రసన్నం చేసుకున్నప్పుడు ముక్తే జరుగుతుంది, ముక్తే వస్తుంది. సో ఇక్కడ ఈయనకి ముక్తి పొందడానికి అనువైనటువంటి అంటే పూర్ణ సిద్ధిని పొందాడు. సంపూర్ణ సిద్ధిని పొందడం అంటే ముక్తిని పొందడం లేదు అని అంటే ఏవో తపస్సుల ద్వారా పొందేటువంటి సిద్ధులు ఏముంటాయి అవి మాత్రమే పొందినట్టయితే అది సంపూర్ణ సిద్ధి కాదు. ఆ సిద్ధులు ఓన్లీ మనకి కొన్ని మానవాతీత శక్తులు కొన్ని మనకి ఇవ్వబడతాయి, వాటితోటి మనము భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఉపయోగిస్తే అది పూర్ణ సిద్ధి అవ్వదు. కానీ భగవంతుడు ఇక్కడ ఏమంటున్నారు, ఈయనకి పూర్ణ సిద్ధి లభించింది అని అంటున్నారు. అందుకని మనకి ప్రభుపాదుల వారు 8.15 భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి మాటలను మళ్ళీ మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఎవరైతే భక్తి యోగులు నన్ను ఒక్కసారి పొందారో వాళ్ళు తిరిగి మళ్ళీ దుఃఖాలయమైనటువంటి భౌతిక జగత్తుకి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం లేదు అని అంటున్నారు. అంటే ముక్తి గురించి మాట్లాడుతున్నారు. మరి స్వయంగా దక్షుడు భగవంతుడినే రెండు కళ్ళతో చూడగలుగుతున్నారు, అంటే భగవంతుడిని ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి ఆయన. మామూలుగా అయితే ఆయన కర్మలని, ఆయన దివ్య కర్మలని తెలుసుకున్నటువంటి వ్యక్తులే భౌతిక బంధనాల నుంచి విముక్తులైపోతారు. అలాంటిది మరి దక్షుడు భగవంతుడిని స్వయంగా కళ్ళతో చూస్తున్నారు, మరి ఇంకా ఆయన ముక్తుడు కాకుండా ఎలా ఉంటారు? కాకపోతే ముక్తి ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ భౌతిక జగత్తులో ఆయన చేయాల్సినటువంటి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు నెరవేర్చడానికి అవసరమైనటువంటి శక్తినిచ్చి ఆ బాధ్యతలు నెరవేర్చిన తర్వాత ముక్తుడవుతాడు. కాబట్టి ఇక్కడ అదే మాట చెప్తున్నారు అనమాట, ఉన్నత సిద్ధిని నువ్వు పొందావు అని చెప్తున్నారు. సో మనకి ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే భక్తి యోగ నిర్వహణము అనేటువంటిది మనం సంకీర్తన ఉద్యమం ద్వారా సాధ్యమవుతుంది, కాబట్టి అలాంటి సంకీర్తన ఉద్యమాన్ని అందరికీ బోధించమని చెప్తున్నారు. ప్రీతో అహం తే ప్రజానాథ యత్తే అస్యో బ్రహ్మణం తపః ఉమైష కామో భూతానాం యద్భూయాసుర్విద్భూతయః హరే కృష్ణ ప్రభుజీ. దక్ష ప్రజాపతి, ప్రపంచం యొక్క సంక్షేమము మరియు అభివృద్ధి కొరకు నీవు తీవ్ర తపస్సును ఆచరించితివి. ఈ ప్రపంచమున ఎల్లరూ సుఖవంతులు కావాలననియే నేను కూడా కోరుచున్నాను. కనుక నా జగత్ కళ్యాణ వాంఛమ తీర్చుటకు యత్కించుచున్నందున నీ ఎడ నేను మిగుల ప్రసన్నుడనైతిని. అంటే ఈ కోరిక భగవంతుడి కోరిక సేమ్. సో నా కోరిక ఏ విధంగా ఉందో అదే ఉంది నీ కోరిక కూడా. జగత్ అంతా కూడా కళ్యాణం జరగాలి అని, కళ్యాణకారకంగా ఉండాలి అనేటువంటి నీ కోరిక. సో ప్రజా సంక్షేమం కోరుకుంటున్నావు నువ్వు, నేను కూడా అదే కోరుకుంటాను. నా కోరిక నీ కోట ఒకటే ఉంది కాబట్టి నేను ప్రసన్నున్నయ్యాను నీ ఎడ అనేటువంటి విషయం చెప్తాను. అంటే ఇప్పుడు దక్షుడు భౌతికమైనటువంటి కోరిక కూడా భగవత్సేవే. ఎందుకు అంటే దక్షుడు ప్రజా సృష్టి చేయటం కోసం ఉద్దేశింపబడ్డాడు భగవంతుడితోటి. అందుకనే బ్రహ్మదేవుడి ద్వారా దక్షుడు కూడా ఉపదేశింపబడినప్పుడు నువ్వు ప్రజా సృష్టి చెయ్యి అని చెప్పారు. మరి భగవంతుడి యొక్క ఆజ్ఞ మన వరకు ఎలా వస్తుంది అని అంటే మన గురువుల ద్వారా వస్తుంది. మరి బ్రహ్మదేవుడు గురువు, బ్రహ్మదేవుడు తండ్రి కూడా. మరి బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క ప్రతినిధి. సో భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి బ్రహ్మదేవుడు ఏ మాట చెప్తే అది భగవంతుడి మాటే అవుతుంది. ఒకవేళ బ్రహ్మదేవుడు నువ్వు ప్రజా సృష్టి చెయ్యి అని చెప్పారనుకోండి, అంటే భగవంతుడు చెప్తున్నటువంటి మాట అనమాట అది. ఎందుకంటే భగవంతుడి యొక్క ప్రతినిధి చెప్తున్నాడు కాబట్టి. కాబట్టి భగవంతుడి యొక్క ప్రతినిధి మాటకి భగవంతుడి మాటకి ఏ తేడా లేదు.
కాబట్టి భగవంతుడు కూడా అదే కోరుకున్నారు కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు ఏదైతే నువ్వు ప్రజా సృష్టి చేయాలి అనుకుంటున్నావో నా కోరిక కూడా అదే కాబట్టి నేను ప్రసన్నున్నయ్యాను అని చెప్తున్నాను ఓకే అన్నమాట భాష్యం శ్రీల ప్రభుపాద ప్రిజ్జాయ్ ప్రతి విశ్వ ప్రళయము పిమ్మట జీవులందరూ గర్భోదక సాయి విష్ణువు దేహమును ఆశ్రయించురు సృష్టి జరిగినంతట వారు తిరిగి నానా రూపములలో అతని దేహము నుండి వెలికి వచ్చి తమ తమ కర్మలను ఆరంభించురు అయినచో ప్రకృతి చే కలుగునట్టి త్రివిధ తాపములను అనుభవించినట్లుగా జీవులు బద్ధులగు రీతి ఈ సృష్టి కార్యం ఇందులకు జరుగుచున్నది దానికి సమాధానముగా భగవానుడు దక్షునితో సమస్త జీవుల లాభమునే నీవు కోరుచున్నావు నా కోరిక కూడా అదే అని పలికెను చెక్కబడవలసి ఉన్న జీవులే ఈ భౌతిక జగత్తు సంపర్కమునకు వత్తురు ఈ భౌతిక జగత్తు నందున్న జీవులందరూ భగవత్ సేవకు ఎదురు తిరిగిన వారే కనుకని వారు మరలా మరలా జన్మించుచు ఇచ్చటనే నిత్య బద్ధులుగా నిలిచియుందురు నిజమునకు ఆ పరిస్థితి నుండి బయటపడుటకు అవకాశం ఉన్నను వారు దానిని ఉపయోగించుకొనక ఇంద్రియ భోగ జీవితమునే కొనసాగించి పదే పదే జన్మ మృత్యు శిక్షను అనుభవింతురు ఇది ప్రకృతి నియమము దీని విషయమున భగవద్గీత 7.14 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను కంటిన్యూ చెప్తారు గురుజీ ఒక్క నిమిషం మాతాజీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే జగత్ కళ్యాణం కోసం నువ్వు చేస్తున్నటువంటిది మంచిది అదే నా కోరిక కూడా అని చెప్పారు అంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలి అనుకుంటున్నారు జీవుల్ని తీసుకురావాలి అనుకుంటున్నారు భౌతిక సృష్టిలోకి అంటే శరీరాలను దాల్పించి అంటే జీవులు ఎక్కడున్నారు జీవులు ఎక్కడుంటారండి బీజ రూపంలో భగవంతుడే ఈ భౌతిక సృష్టిలోకి పంపిస్తారు అంటే జీవులందరూ కూడా సృష్టి కంటే ముందు గర్భోదక సాయి విష్ణువు యొక్క గర్భంలో ఉంటారు అంటే ఆ పరమాత్మ మీద ధ్యానం చేసినటువంటి వాళ్ళ గురించి నిన్న మాట్లాడుకున్నాం మనం ఎవరు వాళ్ళు ధ్యాన యోగులు పరమాత్మ మీద ధ్యానం చేసి వాళ్ళ లక్ష్యం ఏమై ఉంటుంది అని అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటి నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి అని రెండు పరమాత్మలో లీనమైపోవాలి అని సృష్టి అంతమైన తర్వాత కూడా నువ్వు అష్టాంగ యోగం చేసావా లేకపోతే కర్మయోగం చేసావా జ్ఞాన యోగం చేసావా ధ్యాన యోగం చేసావా అనే దాంతో సంబంధం లేదు సృష్టి అంతమైపోయిన తర్వాత ప్రతి జీవి కూడా భగవంతుల్లో లీనమైపోతారు భగవంతుడి యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు గర్భోదక సాయి యొక్క గర్భంలోకి వెళ్ళిపోతారు మరి నువ్వు ప్రత్యేకంగా ధ్యాన యోగం చేసి సాధించింది ఏంటి ఏ కష్టమో పడకుండానే ఒక వ్యక్తి ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క శరీరంలో లీనమైపోగలిగాడు మరి ఇంత కష్టపడి ఇంత సాధన చేసి సృష్టి ఆరంభానికంటే ముందు చేసినటువంటి సాధనల వల్ల నువ్వు పొందినటువంటి గొప్పతనం ఏంటి ఏమీ లేదు ఇంకొకటి నిరాకార బ్రహ్మంలో లీనమైపో నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడము అనేటువంటిది అసురులు కూడా పొందుతున్నటువంటి ఒక గమ్యం చూడండి భగవంతుడు శిశుపాలుని చంపేశారు శిశుపాలుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు శిశుపాలుడు నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోయాడు హిరణ్యకశిపుడు చంపాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోయారు అనేక మంది రాక్షసులను చంపుతారు చంపిన తర్వాత ఆ రాక్షసులందరూ ఎక్కడికి వెళ్తారు భగవంతుడితోటి చంపబడినటువంటి అసుర ప్రవృత్తి కలిగినటువంటి అసురులందరూ కూడా నిరాకార బ్రహ్మంలోకి వెళ్తారు అందుకనే బ్రహ్మజ్యోతిలో లీనమవడం అనేటువంటి మనకి సినిమాలలో చూపిస్తూ అంటే మనం ఎంతో గొప్పగా సాధు జీవితాన్ని గడిపి ఎంతో గొప్పగా తపస్సులు చేసి నిరాకార బ్రహ్మంలో కలవాలి అని కోరుకోవడం అనేటువంటిది అసురులు పొందేటువంటి డెస్టినేషన్ కోరుకున్నట్టు అంటే మనతో పాటు అక్కడ అసురులు కూడా ఉంటారు నిరాకార బ్రహ్మంలో చేరిన తర్వాత అక్కడ మనం కూర్చొని వాళ్ళతో కలిసి ముచ్చట్లు చెప్పుకోవచ్చు ఎందుకంటే అసురులతోటి కలిసి ముచ్చట్లు చెప్పుకుంటే మనం కూడా అసురులుగానే మారిపోతాం ఇది నిరాకార బ్రహ్మంలో కలిసినటువంటి వ్యక్తులు లేదంటే పర భగవంతుడి యొక్క దేహంలోనే లీనమైపోవాలి అని కోరుకున్నటువంటి వ్యక్తులు పొందేటువంటి గమ్యం అయితే ఇక్కడ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అని అంటే సృష్టి ఆరంభానికంటే ముందు వీళ్ళు జీవులందరూ ఆడ ఉన్నారు మరి సృష్టి ఆరంభమైన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నారు జీవులు అక్కడి నుంచే వస్తున్నారు నిరాకార బ్రహ్మం నుంచో లేకపోతే భగవంతుడి యొక్క గర్భం నుంచో వస్తున్నారు అంటే మనం పొందినటువంటి గమ్యము శాశ్వతంగా మనల్ని అక్కడనే ఉంచేలాంటి గమ్యం కాదు ఒకవేళ మనం నిరాకార బ్రహ్మాన్ని పొందినా లేదు అనంటే ఒకవేళ భగవంతుడి శరీరంలోనే ఐక్యమైపోయినా ఏదో ఒకనాడు మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు తిరిగి మనం ఇక్కడికి వచ్చేస్తాం ఏ విధంగా అయితే దక్షుడు గొప్ప ప్రార్థనలు చేసి భగవంతుడిని మెప్పించి భగవంతుడి శరీరంలో ఉన్నటువంటి జీవులందరినీ బయటికి తెప్పించేస్తాడు
దానికి భగవంతుడు కూడా ప్రసన్నుడవుతున్నాడు. సో ఇది జరుగుతుంది. కాబట్టి ఏదైతే మనం శాశ్వతమైనటువంటి ముక్తి అని అనుకుంటున్నామో ఆ ముక్తి గురించి ఇక్కడ మనం దక్షుడు యొక్క ప్రార్థనల ద్వారా దక్షుడు పొందినటువంటిది భగవంతుడి నుంచి పొందినటువంటి దాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎవరికైతే ఇంకా భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ అంటే ఇంకా భౌతిక జగత్తులోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందో వాళ్ళందరూ కూడా తిరిగి భగవంతుని యొక్క శరీరం నుంచి నిరాకార బ్రహ్మం నుంచి తిరిగి మళ్ళీ భౌతిక రూపంలోకి వచ్చి జీవులుగా మళ్ళీ ఇంకా శరీరాన్ని తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఇంకా మనకి పూర్తిగా శుద్ధి అవ్వలేదు. భక్తిలోకి వచ్చినప్పుడే పూర్తిగా శుద్ధి అవుతాము. ఏ ఇతర మార్గాల ద్వారా కూడా పూర్తిగా శుద్ధి అవము. పూర్తిగా శుద్ధి అవనటువంటి వ్యక్తి టెంపరీగా నిరాకార బ్రహ్మంలో టెంపరీగా భగవంతుడి శరీరంలో లీనమవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ టెంపరీ ఎంతకాలము అని అంటే మామూలుగా మనం ఒక వ్యక్తి యొక్క జీవన కాలంతో కంపేర్ చేయడానికి కాదు, కొన్ని వేల లక్షల సంవత్సరాలైనా పట్టచ్చు. ఆ లక్షల సంవత్సరాల వరకు కూడా భగవంతుడి శరీరంలో ఉన్నంత మాత్రాన మనం భగవంతులం అయిపోము, లేదంటే నిరాకార బ్రహ్మంలో ఉన్నంత మాత్రాన మన అస్తిత్వాన్ని కోల్పోము. సో మన అస్తిత్వము మనము జీవాత్మలము, మనము వ్యక్తిగత ఆత్మలం మాత్రమే. మనం ఎప్పుడు కూడా భగవంతుల్లో లీనమైపోయినంత మాత్రాన భగవంతులం అయిపోము. ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి భౌతిక లోకానికి వచ్చేస్తాం. అదే విషయం మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. త్రిగుణాత్మకమైన నా ఈ దైవీ మాయ నిక్షయముగా దాట సఖ్యము కానిది, కాని నన్ను శరణుజొచ్చిన వారు దీనిని సులభముగా దాటగలుగుతురు. భగవద్గీత యందు మరొక చోట భగవానుడు ఇట్లు పలికెను, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తునందలి జీవులందరూ నా శాశ్వత అంశములు. బద్ధ జీవనము కారణముగా మనస్సుతో కలిపి ఆరైన ఇంద్రియములను కూడి వారు తీవ్ర సంఘర్షణము కావించుచున్నారు. భౌతిక జగత్తునందు జీవుని జీవన సంఘర్షణకు అతని తిరుగుబాటు ధోరణియే కారణము. కృష్ణునికి శరణుజొచ్చనంత వరకు అతడు ఆ జీవన సంఘర్షణను కొనసాగించవలసియే ఉండును. మాయ యొక్క గొప్పతనం గురించి ఇక్కడ చెప్తున్నారు. అంటే మాయ యొక్క ప్రభావంలోనే మనము ఒకవేళ భగవద్భక్తి చేసినా కానీ భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాము. అది కూడా మాయ యొక్క ప్రభావం. అందుకని మాయని జయించడం అనేటువంటిది చాలా కష్టం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ అంటే దాన్ని జయించడం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఎందుకంటే అది నా ఆధీనంలో పనిచేస్తుంది. మమ మాయా అంటే నా ఆధీనంలో పనిచేస్తున్నటువంటి మాయా, నాతో సృష్టింపబడినటువంటి మాయా అని. భగవంతుడితో సృష్టింపబడినటువంటి మాయని గెలవడం అనేటువంటిది సాధ్యం కాదు. అంటే మనం ఏదో గొప్ప సాధన చేస్తున్నాము, ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాము, నేను నిరాకారంలోకి వెళ్ళిపోవాలి, నేను భగవంతు శరీరంలో లీనమైపోవాలి అని అనుకోవడం కూడా మాయ యొక్క ప్రభావమే. అందుకనే మనకి భగవంతుడి యొక్క పూర్ణతత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. పూర్ణతత్వాన్ని అర్థం చేసుకోలేము అని అంటే ఏంటన్నట్టు, మన మీద మాయ ప్రభావం ఉన్నది అని అంటే మన మీద ఉన్నటువంటి మాయ ప్రభావంలో భగవంతుడి గురించి పాక్షికంగానే అర్థం చేసుకొని పాక్షికంగానే లాభాన్ని పొందుతున్నాము. పూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు పూర్తి లాభాన్ని పొందుతాం. ఓకే, అందుకని ఇక్కడ అది భగవంతుడి యొక్క మాయని అర్థం చేసుకోలేక త్రిగుణాల యొక్క ప్రభావంలో మనం ఇలా ఉన్నాము అనేటువంటి విషయం తెలియకుండా మనము ఈ భౌతిక లోకంలో లోనవుతున్నాము, చాలా కష్టపడుతున్నాము అని చెప్తున్నాం. కృష్ణ చైతన్యోద్యమము అంటే హరినామ సంకీర్తనోద్యమము, ఏదో వేలం వెర్రి విషయం కాదు. అది బద్ధజీవులందరూ కృష్ణ భక్తి భావనా స్థితికి చేర్చి వారికి పరమ క్షేమమును కలుగజేయుటకే ఉద్దేశింపబడినది. ఆ స్థితికి రానివాడు కొన్ని మార్లు ఉన్నత లోకములలోనూ, మరికొన్న మార్లు అధో లోకములలోనూ పరిభ్రమించుచు భౌతిక అస్తిత్వమునే కొనసాగించవలసి ఉంటును. చైతన్య చరితామృతము మధ్యలీల 20.118 నందు ధృవపరుపబడినట్లు బద్ధజీవుడు కొన్ని మార్లు అవిద్య యందు మునుగుచుంటును, కొన్ని మార్లు దాని నుండి కొద్దిగా బయటపడి కొంత ఊరట పొందుచుంటును. కబు స్వర్గే ఉఠాయ, కబు నరకే డుబాయ. బద్ధజీవుని జీవితం అదియే. అబుడుబు అని మనకి గురు మహారాజ్ బెంగాలీలో చెప్తూ ఉంటారు. సో మనం ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి సుఖాన్ని నిజమైనటువంటి సుఖం అనుకుంటాము, కానీ
దుఃఖం లేనటువంటి సమయమే మనకు సుఖంలా అనిపిస్తుంది, కానీ అది నిజమైనటువంటి సుఖం కాదు అని చెప్తున్నారు. ఏ విధంగా అయితే నీళ్ళల్లో ముంచినటువంటి వ్యక్తిని బయటికి తీసుకురాగానే సుఖంగా ఫీల్ అవుతాడు, అలా అని ఆడి హ్యాపీగా ఉన్నాడా? హ్యాపీగా ఉండటం కాదు, మళ్ళీ వాడు కొంచెం ఊపిరి పీల్చుకునేటప్పుడు మళ్ళీ నీళ్ళల్లో ముంచేసాం అనుకుంటున్నాం, మళ్ళీ దుఃఖాన్ని అనిపిస్తుంది. మళ్ళీ బయటకు దిగానే ఒక్కసారి దుఃఖాల నుంచి రిలీఫ్ అవడం అనేటువంటిది సుఖం అనుకుంటున్నాడు, కానీ సుఖం అంటే ఆయనకంటే గొప్ప సుఖాన్ని అసలు ఆ దుఃఖాన్నే భరించినటువంటి మనకు అర్థమవుతుంది. అలా ఈ యొక్క భౌతిక విషయంలో ఉన్నటువంటి సుఖాలని మనం నిజమైనటువంటి సుఖాలు అని అనుకొని మోసపోతున్నాము. కాబట్టి ఇలాంటి జీవన సంఘర్షణలు పడకుండగా, ఇలాంటి భౌతికమైనటువంటి మాయ యొక్క ప్రభావంలో మనల్ని మనము ప్రభావం నుంచి మనల్ని మనం బయటపడేసుకోవడం కోసం చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏమిటి అని అంటే, కృష్ణ చైతన్య మహా ఉద్యమంలో భాగస్థులం కావడం, హరినామ సంకీర్తన చేయడం. ఇది చేస్తే మనము అత్యున్నతమైనటువంటి లాభాన్ని పొందగలము అని చెప్తున్నారు. అందుకని మనకి చైతన్య చరితామృతం మధ్యలీలలో కూడా ద్రోపర్ చేశారు, బద్ధజీవుడు అజ్ఞానం కారణంగా ఇది తెలుసుకోలేకపోతున్నారు అని. ఓకే, చదవండి మాత. బద్ధజీవులకు జన్మనిచ్చి ముక్తి అవకాశం నసుగుటం ద్వారా వారికి లాభం చేకూర్చవలనని దక్ష ప్రజాపతి యత్నించెను. ముక్తి అనగా కృష్ణ శరణాగతియే. కృష్ణునకు శరణాగతులకు లాగున శిక్షణనిచ్చి ప్రయోజనముతో సంతానమును కనినచు తండ్రి స్థానమును ఉత్తమమే. అదే విధముగా బద్ధజీవులు కృష్ణ భక్తులకు లాగున శిక్షణనిచ్చినచు గురుదేవుని స్థానము సఫలమైనట్లే యగును. బద్ధజీవులు కృష్ణ భక్తులకుటకు ఎవరేని అవకాశమునిచ్చినచో అతని కర్మలన్నీయును దేవదేవునిచే సమర్థింపబడును. ఈ శ్లోకమున వివరింపబడినట్లు ప్రీతోహం ఆ కర్మలచే అతడు అతి ప్రసన్నుడగును. కనుక పూర్వ ఆచార్యులను అనుసరించుచు హరినామ సంకీర్తన సభ్యులందరూ బద్ధజీవులను కృష్ణ భక్తులుగా చేయుచు, కృష్ణ భక్తిని చేయుటకు వారికి అన్ని సదుపాయములు కలుగజేయుచు లాభము కూర్చ యత్నించవలను. అట్టి కర్మలే నిజమైన సంక్షేమ కార్యమనమడును. అట్టి కార్యములచే ప్రచారకుడు భగవంతుని గుర్తింపును పొందును. ఈ విషయమును సాక్షాత్తుగా దేవదేవుడే భగవద్గీత 18.6869 ఎందు ధృవపరచెను. యగిదం పరమం గుహ్యం మద్భక్తే స్వభిదాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్య సంశయః నచ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్ మే ప్రియకుత్తమః భవితా నచ మే తస్మాత్ అన్యః ప్రియతరో భువి. ఈ పరమ రహస్యమును భక్తులకు వివరించువానికి శుద్ధ భక్తి యోగము నిశ్చయముగా కలుగును. అంత్యమున అతడు నన్ను చేరగలడు. నాకు అతని కన్నను ప్రియమైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియమైన వాడు వేరొక్కడు ఉండబోడు. హరే కృష్ణుడు. ధన్యవాదాలు. అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తికి ముక్తి మార్గాన్ని చూపించారనుకోండి, ఆ వ్యక్తి భగవంతుడికి ప్రియుడు. అంటే భగవంతుడు ఎప్పుడు మనల్ని ఇష్టపడతారు అంటే, మనము ఇంకొక వ్యక్తికి ముక్తి కలిగేటువంటి ఒక అవకాశాన్ని మనం కల్పిస్తే అప్పుడు అది భగవత్ సేవ అవుతుంది, భగవంతుడు నచ్చేటువంటి పని అవుతుంది. అందుకనే వైష్ణవులు ప్రచారం చేస్తారు. వైష్ణవుల యొక్క ప్రచారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే భగవత్ సేవ. అంటే తనతో పాటు 10 మందిని విష్ణులోకానికి వైకుంఠలోకానికి తీసుకువెళ్ళగలిగేది ఓన్లీ వైష్ణవుడు మాత్రమే, బ్రాహ్మణుడు కూడా కాదు. ఓకే, వైష్ణవుడి స్థాయి అందుకనే బ్రాహ్మణుడి స్థాయి కంటే కూడా ఉత్తమమైనటువంటి స్థాయి. ఒక వైష్ణవుడు మాత్రమే ఇంకొకళ్ళని ఉద్ధరిస్తాడు. అయితే మరి ఎందుకు దక్షుడు భగవంతుడికి నచ్చాడు? ఇక్కడ ఏమైనా ఆయన ప్రచారం చేశాడా? ఇక్కడేం ప్రచారం చేయలేదు. మరి భగవంతుడు ఎందుకు దక్షుడు ఇక్కడ ప్రసన్నుడయ్యాడు? ఈయన ఏమైనా వేరే 100 మందికి ముక్తినిచ్చారా? ముక్తినిచ్చే మార్గాన్ని చూపించారా? చూపిలేదు. అంటే భగవంతుడి యొక్క గర్భంలో, అంటే గర్భోదక సాయి విష్ణువు యొక్క గర్భంలో ఉన్నటువంటి జీవులని తన పుత్రుల రూపంలో బయటికి తీసుకొచ్చి ఏం చేయబోతున్నారు? వాళ్ళకి ముక్తి మార్గాన్ని చూపించబోతున్నారు. అంటే గర్భోదక సాయి గర్భంలో ఉన్నటువంటి జీవులకి ముక్తి రానట్లే కదా అర్థం. ముక్తి అంటే భగవంతుడి యొక్క శరీరంలో లీనమైపోయినటువంటి వాడు ముక్తిని పొందినట్లేం కాదు, వాడిని మళ్ళీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ ముక్తి మార్గాన్ని చూపించి అంతకంటే గొప్పవైనటువంటి, అంతకంటే నిజమైనటువంటి ముక్తిని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు దక్షుడు. అందుకనే భగవంతుడికి నచ్చారు. అంటే ఇప్పుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేటువంటిది కాదు, ఇక్కడ ప్రజా సృష్టి చేయాలి. ఎందుకు ప్రజా సృష్టి చేయాలి?
ముక్తులు కానటువంటి జీవులు నిరాకార బ్రహ్మంలోనో భగవంతుడి యొక్క గర్భంలోనో ఇరుక్కుపోయి ఉన్నారు, వాళ్ళని బయటికి తీసుకొచ్చి ముక్తి మార్గాన్ని చూపించడం ఉపయోగపడుతుంది. అదొక మార్గం అవుతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి కర్మలు చేసి శుద్ధిపడి మళ్ళీ తిరిగి నిజమైనటువంటి ముక్తిని పొందుతారు. అది అందుకు భగవంతుడు సంతృప్తి చెందారు. ఎందుకంటే భగవంతుడి యొక్క లక్ష్యం కూడా జీవులందరినీ కూడా శాశ్వతమైనటువంటి ముక్తి పదానికి తీసుకువెళ్ళాలి అని. అయితే ఇది కూడా ఒక వైష్ణవుడు చేసేటువంటి పనే. అంటే భక్తులు పిల్లల్ని కంటం తప్పేం కాదు, భక్తులు ఇంకొక భక్తుణ్ణి పుట్టించడం అనేటువంటిది తప్పేం కాదు. అదే పుట్టినటువంటి వ్యక్తి భౌతికంగా ఉండిపోయాడు అనుకోండి, పుట్టినటువంటి వ్యక్తికి భౌతికమైనటువంటి శిక్షణ మాత్రమే ఇచ్చి ఆధ్యాత్మికమైనటువంటి శిక్షణ అసలు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయినట్టు. ఒకవేళ మన పిల్లల్ని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చామనుకోండి, వాళ్ళను కూడా కృష్ణ భక్తులుగా మార్చేసామనుకోండి, అప్పుడు మనము తల్లిదండ్రులుగా సక్సెస్ అయినట్టు. అంటే ఇక్కడ మనకి సాక్షాత్తుగా దేవదేవుడే ఎందుకు ఈ యొక్క భగవంతుడు ఆ దక్షుడి యొక్క కోరికని ఒప్పుకున్నారు అని అంటే, దక్షుడికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు భక్తులైపోతారు, వాళ్ళు ముక్త జీవులైపోతారు. అందుకని భగవంతుడికి సంతోషం వేసింది దక్షుడి యొక్క కోరిక మీద. ఓకే. భూతానాం భూతి హేతవః హరే కృష్ణ ప్రభుజీ, దన్వత్ ప్రణామ్. హరే కృష్ణ టాల్ వాచ్న డివోటీస్ ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఎబ్లెషన్స్ ప్రభుజీ. బ్రహ్మ, శివుడు, మనువులు, ఇతర దేవతలు ప్రజాభివృద్ధి కావించినట్టి మీ వంటి ప్రజాపతులు సకల జీవుల లాభం కొరకే పనిచేయుచున్నారు. ఆ విధముగా నా విభూతి విస్తారములైన మీరు నా గుణావతారములే అయి ఉన్నారు. భగవాను అవతారములు విస్తారములు అనేక రకములుగా ఉన్నవి. విష్ణుతత్వములు స్వాంశములు కాని జీవితత్వములైన జీవులు విభిన్నాంశములు. దక్ష ప్రజాపతి బ్రహ్మ రుద్రులతో సమానము కాకుండాను అతడును భగవత్ సేవలో నెలకొనందున వారితో పోల్చబడెను. భగవత్ సేవ విషయమున బ్రహ్మదేవుడు గొప్పవాడని భగవన్ మహిమలను ప్రచారం కావించడి సామాన్య మానవుడు అల్పుడను భావనమే పొడసూపదు. దాని యందు అటువంటి తారతమ్యములే లేవు. భగవత్ సేవలో నెలకొనిన వాడెవడైనను భౌతిక హెచ్చుతగ్గుల ప్రమేయం లేకుండా ఆ దేవదేవునికి పరమ ప్రియమైన వాడుగును. ఈ విషయమున మధ్వాచార్యులు తంత్ర నిర్ణయము నుండి ఈ క్రింది శ్లోకమును ఉదహరించరి. విశేష విశేష వ్యక్త పాత్రత్వాద్ బ్రహ్మాద్యస్తు విభూతయః తదంతర్యామినిశ్చైవ మత్స్యాద్యా విభవా స్మృతాః. భగవత్ సేవలో నెలకొనిన బ్రహ్మాది జీవులందరూ అసాధారణులే, వారు విభూతులని పిలువబడుదురు. దీనిని గూర్చి భగవద్గీత 10వ అధ్యాయం 41వ శ్లోకం యందు శ్రీకృష్ణుడు యద్యద్విభూతి మత్తత్వం శ్రీమధూర్జీతమేవ వాం తత్తదేవావగచ్చత్వం మమ తేజో అసంభవం. సంపన్నములను సుందరములను వైభవ పేదములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకునము. భగవంతుని విస్తారములు భగవంతుని పక్షమున పనిచేయుటకు విశేషముగా శక్తి ప్రధానము కావింపబడిన జీవుడు విభూతి అనబడును. ఇక మత్స్యావతారాది అనగా కేశవ ధృత మేనవ శరీర జయ జగదీశ హరి విష్ణుతత్వ అవతారములు విభవాయని పిలువబడును. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముందు భగవంతుడు మాట్లాడటం మొదలు పెట్టారు. ముందుగా దక్షుడు ఎడ నేను ప్రసన్నున్నయ్యాను అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు అంటే నువ్వు నా కోరిక ప్రకారంగానే కర్మలు చేస్తున్నావు అని. ఏంటి ఆయన కోరిక అంటే, జీవులకి విష్ణు పదాన్ని చూపించడం, జీవులకి
ముక్త పదాన్ని చూపించడం. ఇది ఆయన చేస్తున్నారు. అందుకనే ఈయన కూడా ప్రజాపతుల్లో ఒకటిగా భావించారు. ఇప్పుడు చూడండి, భగవానుడు బ్రహ్మ, శివుడు, మనువులు, ఇతర దేవతలు, ప్రజాభివృద్ధి కావించినటువంటి మీ వంటి ప్రజాపతులు, మీరందరూ కూడా సకల జీవుల లాభం కోసం పనిచేస్తున్నారు. ఏంటి సకల జీవులకి లాభం? సకల జీవులకి లాభం ఏమిటి? ముక్తి. సకల జీవులకి కృష్ణ భక్తులను చేయగలిగితే అది అత్యున్నతమైనటువంటి లాభాన్ని ఇచ్చినట్టు. అంటే మీరందరూ కూడా భక్తుల్ని చేస్తున్నారు. మీరు పిల్లల్ని పొంది పిల్లల్ని భక్తుల్ని చేస్తున్నారు. కాబట్టి మీరు సకల జీవుల లాభం కోసం పనిచేస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంతే తప్ప వాళ్ళని భౌతికంగా ఉన్నతులను చేస్తే వాళ్ళ లాభం కోసం పనిచేసినట్లు కాదు. మనం వాళ్ళని ఆధ్యాత్మికంగా ఉన్నతులను చేస్తే వాళ్ళ లాభం కోసం పనిచేసినట్టు. ఒకవేళ మనం భౌతికంగా ఉన్నతులను చేసి మనం వాళ్ళ లాభం కోసం పనిచేస్తున్నాము అని అనుకుంటే మనం మూర్ఖత్వం. ఎందుకు అంటే మనమే వాళ్ళని ఆధ్యాత్మికత నుంచి దూరం చేసి వాళ్ళకి ఇంకా కొన్ని జన్మల్ని ఎత్తేటువంటి అవకాశాన్ని, ఇంకా అలాంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాం. ఆధ్యాత్మికతను దూరం చేసి పూర్తిగా భౌతికంగా ఉన్నతిని ఇవ్వడము అనేటువంటిది కూడా గొప్ప విషయమేం కాదు. అందుకనే మనం మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు మెచ్చుకునేలా మనం పెంచాలి. భగవంతుడు మెచ్చుకోని విధంగా మనం పెంచకూడదు. ఒకవేళ భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్తున్నాం అనుకోండి మన పిల్లల్ని, మనము సంతోషపడ్డట్టు, అది మనం మన బాధ్యతను కరెక్ట్ గా నిర్వర్తిస్తున్నట్టు. అలా చేయకపోతే ఏమవుతుంది? భగవంతుడితో శిక్షింపబడతాం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని భగవంతుడి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. నువ్వు గుడికి వెళ్ళొద్దు, నువ్వు నారాయణ మంత్రం చెప్పొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని బలవంతంగా భగవంతుడి నుంచి దూరం చేశాడు. అంటే భౌతికంగా తయారు చేయాలి అని ట్రై చేశాడు. మనం అందరం అనుకుంటాం మనం అందరం హిరణ్యకశిపులం కాదు అని అనుకుంటాం. ఎలా మనకి హిరణ్యకశిపుడికి తేడా ఉంది చెప్పండి? కొడుకు ఇంజనీర్ అవుతా అంటే ఓకే అంటాం, సన్యాసి అవుతా అంటే వద్దంటాం. కొడుకు భౌతికంగా ఉన్నతిలో ఉంటే సంతోషిస్తాం, కానీ భౌతికత్వాన్ని వదిలేసి బ్రహ్మచారిగా మిగిలిపోతాను అని అంటే వద్దంటాం. మనకి హిరణ్యకశిపుడికి తేడా ఏంటి? ఏమీ తేడా లేదు. హిరణ్యకశిపుడు కూడా అదే చేశాడు. కొడుకు భక్తుడైతా అంటే వద్దన్నాడు, భౌతికంగా ఉండు అన్నాడు. రాజ్యాభిషేకం చేస్తాను, పట్టాభిషేకం చేయించుకుని రాజుగా ఉండిపో అన్నాడు. అంటే హిరణ్యకశిపులమే మనం అందరం. ఎప్పుడైతే భగవంతుడి నుంచి మన పిల్లల్ని దూరం చేస్తున్నామో అప్పుడు మనమందరం కూడా హిరణ్యకశిపులమే. కానీ ఇలా చెయ్యరు మీరు అని భగవంతుడికి నమ్మకం ఉంది. ఎవరి మీద? పక్షుడు. అందుకని నువ్వు సకల జీవులకి లాభం కలిగించే పని చేయబోతున్నావు. ఇంకొకటి, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తిని ప్రచారం చేస్తారో ఆ వ్యక్తి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఆ వ్యక్తిని భగవంతుడు నా యొక్క విభూతి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే నా యొక్క శక్తి అని చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి శక్తిని మనం కూడా పొంది ఉన్నాము కాబట్టి మనకి ప్రచారం చేసేటువంటి అవకాశం వచ్చింది, చెయ్యగలుగుతున్నాము. ఒకవేళ ఎవరు అది ఇక్కడ చెప్తున్నారు, దేవతలందరూ కూడా నా విభూతులు అని చెప్తున్నారు. ఎందుకు దేవతలందరూ విభూతులు? దేవతలు ఏం చేస్తారు అని అంటే, దేవతల యొక్క కృషి ఏమిటి అని అంటే, దేవతల ముందు మనలాంటి మాయ ప్రభావంలో ఉన్నటువంటి మనలందరినీ కూడా ఆకర్షించి మనల్ని భగవంతుడి దగ్గరికి చేరుస్తారు. ఇది దేవతల యొక్క బాధ్యత. దేవతల యొక్క కర్మలు ఇలా ఉంటాయి. భగవత్ సేవ చేసేవాళ్ళు దేవతలు. అందుకనే ఎవరైతే భగవంతుడి యొక్క సేవ చేస్తారో వాళ్ళకేమి నాలుగు చేతులు ఉండ అవసరం లేదు, నాలుగు లేకపోతే నాలుగు సిద్ధులు ఉండడం అవసరం లేదు, ఏ సిద్ధులు అవసరం లేదు. జస్ట్ భాగవత ధర్మాన్ని అందరికీ బోధిస్తే చాలు, దేవత అయిపోతారు. అందరికీ భగవద్గీతను అందిస్తే చాలు, దేవత అయిపోతారు. దేవతా లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే అలా చేయగలుగుతారు, కాబట్టి ఆయన దేవతే. సో దేవతలు ఏం చేస్తారు అని అంటే, దేవతలు భగవత్ ప్రచారం చేస్తారు. అలా చేసేటువంటి వాళ్ళందరూ కూడా దేవతలతో సమానము. అలా చేసే వాళ్ళందరూ కూడా చివరికి బ్రహ్మదేవుడితో సమానం. బ్రహ్మదేవుడి యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే, బ్రహ్మదేవుడు స్వయంగా జ్ఞానాన్ని భగవంతుడి ద్వారా పొంది ఆ జ్ఞానాన్ని ప్రచారం చేయమని నారదుడి ద్వారా ప్రచారం చేయించారు. అంటే ఏం చేస్తున్నారు బ్రహ్మదేవుడు? అందరికీ కూడా లాభదాయకమైనటువంటి పని చేస్తున్నారు. ఒకటి, ముక్తి పొందనటువంటి జీవుల్ని భౌతిక సృష్టిలోకి తెస్తున్నారు. రెండు, దివ్యమైనటువంటి జ్ఞానాన్ని భగవంతుడి ద్వారా పొంది ఆ
ముక్త జీవులు కానటువంటి బద్ధ జీవులైనటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని బోధించి ముక్తిని పొందేలా చేస్తున్నారు. ఇది నిజమైనటువంటి భగవత్సేవ. భగవత్సేవ అంటే ఏదో మందిరాలకు వెళ్ళిపోయి కూర్చొని నా భక్తి నేను చేసుకున్నాను, నా కీర్తన నేను చేశాను అంటే కాదు. అందుకనే అంతకు మించినటువంటి భక్తుడు ఎవరు అని అంటే నేను మందిర, అందుకనే ప్రభుపాదుల వారు కూడా చెప్తారు నువ్వు ప్రచార కార్యక్రమాల్లో కనుక బిజీగా ఉంటే నువ్వు మందిరానికి కూడా రానవసరం లేదు, మందిరానికి వస్తేనే భక్తి చేసినట్లు కాదు, ప్రచారం చేస్తే నిజమైనటువంటి భక్తి చేసినట్టు. ఎందుకంటే మనం మందిరానికి వెళ్తే మనకి కొంతవరకు సుకృతి యాడ్ అవుతుంది, కానీ 10 మందికి సుకృతిని ఇవ్వగలిగితే, 10 మందికి సుకృతిని కనుక ఇవ్వగలిగితే 10 మంది ముక్త జీవులు అవుతారు, ఆటోమేటిక్గా మనం కూడా ముక్తమవుతాం. అందుకనే రామానుజాచార్యులు వారు ఒకసారి గ్రూపుగా మంత్రోపదేశం చేసేస్తున్నారు, సామూహిక మంత్రోపదేశం. 1000 మంది ఆయన ముందు నిలబడితే ఆయన టెంపుల్ పైన శిఖరం మీద కూర్చొని మండపం మీద కూర్చొని అందరికీ కూడా ఆయన మంత్రోపదేశం చేయడం అనేటువంటిది జరిగింది. మంత్రోపదేశం చేస్తే ఆయన అంటారు మంత్రం అనేటువంటిది చెవిలో చెప్పాల్సింది, మీరు ఇలా సామూహికంగా చేయటం అనేటువంటిది తప్పు అని అంటారు. చేస్తే వాళ్ళందరూ మంత్రాన్ని చదువుతున్నారు కదా, దానివల్ల వాళ్ళకి లాభం రాదా అంటే వస్తుంది, వాళ్ళందరికీ సుకృతి యాడ్ అవుతుంది, వాళ్ళందరూ కూడా ముక్త జీవులు అయిపోతారు. కానీ నువ్వు నరకానికి పోతావు, ఎందుకంటే పవిత్రమైనటువంటి నామం, పరమ గుహ్యమైనటువంటి భగవంతుడి యొక్క నామం, దాన్ని నువ్వు అట్లా పబ్లిక్గా అలా చేయటము, అలా మంత్రోపదేశం చేయటము అనేటువంటిది శాస్త్ర అనుగుణంగా లేదు, కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని అంట. అంటే 1000 మంది ఇక్కడ ముక్త జీవులు అవుతున్నప్పుడు నేను ఒక్కడిని నరకానికి పోవడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు, నేను నరకానికి వెళ్ళిపోవడానికైనా సిద్ధం అని అంటాడు. అంటే ఒక భక్తుడు యొక్క ఆలోచన ఇలా ఉంటుంది, భక్తుడు తను తన గురించి ఆలోచించడు, 100 మందిని భగవద్ధామానికి పంపించాలి అని చూస్తాడు, అది భగవంతుడు మెచ్చేటువంటిది. ఎప్పుడైతే ఇంతమందిని భగవద్ధామానికి పంపించినటువంటి వ్యక్తికి, అంటే రామానుజాచార్యులు వారు సిఫార్సు లెటర్ రాసి ఇస్తే మనకి వైకుంఠ ద్వారం తెలుసుకుంటుంది. అలాంటప్పుడు స్వయంగా రామానుజాచార్యులే వస్తే వైకుంఠ ద్వారం తెలుసుకోదా, ఎందుకు తెలుసుకో? అంటే అంత బిగ్గరగా భగవంతుడి యొక్క నామాన్ని గట్టిగా చెప్పినంత మాత్రాన నరకానికి వెళ్ళరు. ఎందుకంటే ఆ నామము చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే అందరినీ భక్తులుగా మార్చాలి అనేటువంటిది. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, మీరందరూ కూడా నా యొక్క విస్తారాలు, నా యొక్క శక్తి ప్రధానులు, అందుకనే మీరందరూ కూడా ఇలాంటి ప్రచారాలను చేయగలుగుతున్నారు అని చెప్తున్నారు. ఓకే, తపో మే హృదయం బ్రహ్మం, తనుర్విద్యా క్రియాకృతి, అంగాని క్రతవో జాత, ధర్మ ఆత్మా సవః సురాః, రామకృష్ణ ప్రభుత్వం. ఓ బ్రాహ్మణుడా, ధ్యాన రూపమగు తపస్సు నా హృదయము శ్రోత మంత్ర రూపమును గల వేద జ్ఞానము నాదే నా దేహము, ఆధ్యాత్మిక కర్మలు ఆనందానుభూతులు నా నిజమైన రూపము, యుక్తముగా నిర్వహించబడిన యజ్ఞకర్మలు నా దేహాంగములు, పుణ్యకర్మలు లేదా ఆధ్యాత్మిక కర్మల వలన కలుగు సుకృతి నా మనసు, నా యాజ్ఞలను నెరవేర్చు దేవతలు నా ప్రాణములు. ఓకే, సో భగవంతుడు తన గురించి చెప్తున్న ఏది నా శరీరంలో భాగము, ఏది నా ప్రాణము అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మెయిన్ బ్రాహ్మణుడాన్ని సంబోధించారు ప్రభుజీ. అవును, అంటే ఇప్పుడు ఆయన బ్రాహ్మణత్వాన్ని పొంది ఉన్నారు క్షత్రియుడే అయినా కానీ, ఎందుకంటే భగవంతుడి యొక్క నామాన్ని తలిచినటువంటి వాడు బ్రాహ్మణుడు, భగవంతుడికి ప్రార్థన చేసినటువంటి వాడు బ్రాహ్మణుడు, పుట్టుక క్షత్రియ పుట్టుక, కానీ ఆయన భగవంతుడికి భక్తి చేశాడు కాబట్టి బ్రాహ్మణుడు అయిపోయాడు. ఓకే, సో ధ్యాన రూప తపస్సు నా హృదయము,
స్తోత్రమంత్ర రూపమున గల వేద జ్ఞానము నా దేహము. ఆధ్యాత్మిక కర్మలు ఆనందానుభూతులు నా నిజమైనటువంటి రూపం. చూసారా? అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? భక్తి, రెండు జ్ఞానము, మూడు కర్మలు. కర్మల ద్వారా మనం ఏం పొందుతాం, జ్ఞానం ద్వారా మనం ఏం పొందుతాం, భక్తి ద్వారా మనం ఏం పొందుతాం అనేటువంటిది మనకి ఇక్కడ అర్థం. ధ్యాన రూపమగు తపస్సు నా హృదయము. ఓకే, నా తపస్సుల ద్వారా మనం పొందేది పరమాత్మని. రెండు, స్తోత్రమంత్ర రూపమున గల వేదాధ్యయనము నా దేహము. అంటే జ్ఞానము ద్వారా మనము దేహము, అంటే మనం మహా అయితే భగవంతుడి యొక్క శరీరంలో లీనమైపోతాం. మూడు, ఆధ్యాత్మిక కర్మల ఆనందానుభూతులు నా నిజమైనటువంటి రూపము, అంటే సచిదానంద రూపాన్ని పొందుతాం. భగవంతుడి యొక్క సచిదానంద రూపాన్ని ఎప్పుడు పొందుతామంటే ఆధ్యాత్మిక కర్మ, అది కూడా భక్తి. యుక్తముగా నిర్వహింపబడినటువంటి యజ్ఞ కర్మలు నా దేహాంగములు, అంటే మనం కర్మకాండ యజ్ఞాలు చేస్తాం కదా, వాటి గురించి మాట్లాడు. సో అవి పొందినటువంటి వాళ్ళు దేహాంగములు. ఎవరు దేహాంగములు? దేవతలు. సో దేవతల ద్వారా పొందాల్సి పొందుతాం. పుణ్యకర్మలు లేదా ఆధ్యాత్మిక కర్మల వలన కలుగు సుకృతి నా మనస్సు. నా యజ్ఞములను నెరవేర్చు దేవతలు నా ప్రాణులు. ఓకే, ఈ విధంగా ఆయన ఆయన ఆయన్ను కంపేర్ చేస్తూ చెప్తున్నారు. చదవండి మాతాజీ, చదవండి ప్రభుజీ. భాష్యంపై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదకి భగవంతుడు తమ కంటికి కనపడడు కనుక తాము అతనిని నమ్మమని నాస్తికులు వాదింతురు. వారలకు భగవానుడు తనను నిరాకార రూపమున గాంచడి విధానమును వివరించుచున్నాడు. వివేకవంతులకు వారు శాస్త్రములలో తెలుపబడినట్టి భగవంతుని స్వీయ రూపమును గాంచగలరు, కానీ శీఘ్రమే భగవానుని ముఖాముఖి గాంచుటకు ఉత్సాహము కలిగిన వారు ఈ వర్ణన ద్వారా అతనిని గాంచవచ్చును. ఈ వర్ణనము భగవానుని అంతర్బాహ్య దేహాంగములను చిత్రణ కావించుచున్నది. తపస్సు నందు నెలకొనుట భౌతిక కర్మ త్యాగము. ఆధ్యాత్మిక జీవనంలో మొదటి సిద్ధాంతము, తదనంతరము యజ్ఞాచరణము, భగవద్ధ్యామనము, భగవద్ధ్యావము, హరే కృష్ణ మహామంత్రము జపము వంటి ఆధ్యాత్మిక కర్మలు కలవు, ఆధ్యాత్మిక కార్యములు కలవు. భక్తియోగంన చనువాడు దేవతలను కూడా గౌరవించవలను. వారే విధముగా నెలకొని ఉన్నారు వారే విధముగా వర్తింతురు. భౌతిక జగత్తు నందలి వివిధ కళాపములను వారెట్లు నిర్వహించుచున్నారనేది విషయములను అతడు తెలుసుకొనవలను. భగవంతుడు ఏ విధముగా నెలకొని ఉన్నాడు, ఏ విధముగా సమస్తము అతనిచ్చే చక్కగా నిర్వహింపబడుచున్నది విషయమును అంతటా మనుజుడు స్పష్టంగా గాంచగలడు. ఈ విషయమున శ్రీకృష్ణుడు భగవద్గీత 9.10 యందు ఇట్లు పలికెను. మయ్యా దక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నదని దాని నియమమును అనుసరించియే ఈ జగత్తు మరలా సృష్టింపబడుచు లయము నొందుచున్నది. దేవదేవుడకు శ్రీకృష్ణుడు పలు అవతారములలో నెలకొనినప్పటికి ఆ దేవదేవుణ్ణి గాంచ జాలని వాడు ప్రకృతి కళాపములను గాంచుచు వేద నిర్దేశానుసారము అతని నిరాకారత్వమును గాంచవచ్చును. వేద నిర్దేశానుసారము చేయబడినదేదైనను ధర్మమే ఎనబడును. దీనిని యమభట్లు ఇట్లు వివరించియుండిరి. భాగవతము 6.1.40 నందు వేద ప్రణహితో ధర్మో యహ ధర్మస్థది పర్యహ వేదో నారాయణ సాక్షాత్ స్వయం భూరతి శుశ్రుమా. వేద నిర్దేశితమైనదే ధర్మము, దానికి విపరీతమైనది అధర్మము. వేదములు సాక్షాత్తుగా నారాయణుడే, అవి స్వయంగా ఉద్భవించినవి. దీనినంతటిని మేము యమరాజు వలన వినియుంటిమి. ఈ సందర్భంన శ్రీ మధ్వాచార్యులు ఇట్లు వ్యాఖ్యానించియుండిరి. తపోభిమాని రుద్రస్తు విష్ణోర్ హృదయమాశ్రితః విద్యారూప తథైవో మాం విష్ణోస్తాము ఉపాశ్రితాం
శృంగారధ్యాకృతిగతః క్రియాత్మా పక్షశాసనః అగ్గేషు క్రతవః సర్వే మధ్యా దేహో చ ధర్మరాట్ ప్రాణో వాయు చిత్తగతో బ్రహ్మాధ్యాశ్రేషు దేవతాః. నానా వివిధ దేవతలందరూ దేవదేవుని రక్షణనే పనిచేయుచున్నారు. కర్మలను అనుసరించి నీయే ఆయా దేవతలకు వివిధ నామములు కలిగినవి. హరే కృష్ణ. ఓకే, సో ఏం చెప్తున్నారు అంటే ధర్మం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సాక్షాత్తుగా వేదాలలో చెప్పబడినటువంటి విధంగా కర్మలు చేయటం అనేటువంటిది ధర్మము. వేదాలలో చెప్పబడిన ఉన్నటువంటి విషయాన్ని పొందటం ఏదైతే ఉంటుందో అది ధర్మము. దానికి అన్యంగా అంటే వేదాలకి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా చేసేటువంటిది నిజమైనటువంటి ధర్మం కాదు. ఈ విషయాన్ని యమభట్టులు తెలియచేశారు యమరాజు ద్వారా విన్నటువంటి విషయాన్ని. అయితే భగవంతుడు ఏం చెప్పారు, వేదాల ద్వారా తెలుసుకోబడాల్సినటువంటి వాడిని నేనే అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం వేదాల ద్వారా మనం ఎలాంటి వేదాలలో చెప్పబడినటువంటి కర్మలను చేసి భగవంతుణ్ణి పొందగలగాలి, భగవద్ధామానికి చేరుకోగలగాలి. అంతే తప్ప అది కాకుండా మనం ఏది తెలుసుకున్నా కానీ, మనం అది కాకుండా వేదాల ద్వారా మరి ఏ ఇతరమైనటువంటి కర్మలు చేసినా కానీ అది సరైనటువంటి మార్గం కాదు. ఎందుకు అంటే వేదాల ద్వారా తెలుసుకోబడవలసినటువంటి వాడిని నేను అని చెప్పాను. అంటే ధర్మం మనం తెలుసుకోలేదు, వేదాలను చదివినా కానీ ధర్మాన్ని మనం తెలుసుకోలేకపోయాము అని అర్థం. సో నిజమైనటువంటి ధర్మం ఏమిటి అంటే వైష్ణవ ధర్మం. వైష్ణవుడు మాత్రమే భగవద్ధామానికి వెళ్తాడు, మిగిలిన ఎవ్వరూ కూడా భగవద్ధామానికి వెళ్ళేటువంటి అర్హతను పొందరు. కాబట్టి ఎందుకు ఇలా పొందరు అనడానికి మనకి భగవంతుని సమాధానం చెప్తున్నారు, మయాధ్యక్షైన ప్రకృతి. సో భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి ప్రకృతి ఏం చేస్తుంది అనంటే ఈ యొక్క స్థావర జంగమాలను సృష్టిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ యొక్క ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావంలోనే మనం ఉండిపోయి మనము వేదాలను కూడా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాము, అంటే ధర్మాన్ని ఆచరించట్లేదు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడ ఆపుదామండి, మిగిలింది మళ్ళీ రేపు చదువుదాం. ఇంకా భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు, ఇంకా మనకి ఇంకా 4-5 శ్లోకాల్లో ఉంది, అది రేపు చదువుదాం. 53వ శ్లోకం వరకు కూడా భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ వంశాకల్పతరం. హరే కృష్ణ ప్రభుజీ, మాకందరికి కూడా వ్యాస పూర్ణిమ రోజు భగవానుడు చూపించారు ప్రభుజీ స్టార్టింగ్ లోనే. భగవంతుని చూపిస్తాం అందరం. అలంకరణతో ఈ రోజు చూసాం ప్రభుజీ ఒకసారి వ్యాస పూర్ణిమ రోజున భగవాను. ఎందుకంటే ఇంకొకసారి భగవంతుని చూపించేస్తాను అందరికి అనేసి. అంటే భగవంతుడిని ప్రసన్నం కావాలని కోరుకున్నాడు దక్షుడు, అంటే పుత్రుడు కావాలి అని ఆయన అనుకున్నాడు. అందుకనే దక్షుడు అతన్ని ప్రార్థించడం జరిగింది. కానీ ఏమైందంటే స్వయంగా దేవాది దేవుడే ప్రసన్నమయ్యాడు అని. అదే విధంగా దక్షుడు ప్రార్థనలు మెచ్చి ఏ విధంగా భగవంతుడు వచ్చాడంటే అష్టభుజాలతో, అంటే శంఖము చక్రము ఖడ్గము చర్మము బాణము విల్లు ఇవన్నీ కూడా గద తీసుకొని పాశం తీసుకొని రావడం జరిగింది. భగవంతుడు వక్షస్థలంలో కౌస్తుభం అని శ్రీవత్స చిహ్నం కలిగి ఉన్నాడు, శిరసున కిరీటం పెట్టుకొని ఉన్నాడు, కర్ణాలకి కర్ణకుండలు అంటే మకర కుందనాలు, చేతులకి కంకణాలు, వేళ్లకి అంగుళ్యాలు వేసుకొని పీతాంబరి వస్త్రాలు ధరించుకొని ప్రభుజీ ఇంతకుముందు చాలా సందర్భాలలో మాకు భగవంతుని చూపించాడు. ఇవాళ కూడా ఆ విధంగా దక్షుని వల్ల ప్రభుజీ వల్ల మేము అలాంటి మళ్ళీ భగవంతుని చూడగలిగాము. అదే విధంగా దక్షుడు భగవంతుని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత చాలా అదే కాకుండా భగవంతుడి మాటలు కూడా వినే అదృష్టం మాకు ఇవాళ కలిగింది. భగవంతుడు దక్షుని గురించి ఈ విధంగా మాట్లాడడం కూడా జరిగింది. ఓ ప్రచేతస,
అంటే ప్రత్యేజస్సులు పుత్రుడు కాబట్టి ఆ విధంగా మా సంబోధిస్తూ నీవు ఉన్నత స్థితిని పొందినావు, ఇంకా దుఃఖమయమైనటువంటి ఈ భౌతిక జగత్తుని నీకు రావాల్సిన అవసరం లేదు. అంటే దీని వల్ల మేము అర్థం చేసుకున్నది ఏంటంటే భక్తి యోగం ద్వారానే మహోన్నత స్థితిని పొందవచ్చు, అదే విధంగా మహోన్నత సిద్ధిని కూడా పొందవచ్చు అని తెలుసుకున్నావు. దక్షుని గురించి ఇంకా ఏం చెప్పాడంటే నీవు ప్రజా సంక్షేమం కోరుకుంటున్నావు కాబట్టి నీ కోరికనే నా కోరిక, కాబట్టి నేను ప్రసన్నమైనాను అని భగవంతుడు మాట్లాడడం జరిగింది. అయితే ఇంకా అంతేకాకుండా మాయను జయించడం అనేది సాధ్యం కాదు, పూర్ణంగా భగవంతుడే మాయను అర్థం చేసుకోలేకపోతున్నాం, అంటే మనము భగవంతుని యొక్క మాయను అర్థం చేసుకోలేకపోతున్నాము కాబట్టి మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాము. ఈ భౌతిక జీవితంలో మనం దుఃఖాలు లేవు అనుకుంటాము, అదే సుఖం అనుకుంటాము, కానీ అది నిజమైనటువంటిది కాదు. మనమే అందరం మోసపోతున్నాము. అందుకోసమే మనం ఏం చేయాలి, హరినామ సంకీర్తన చేయాలి, కృష్ణ చైతన్య ఉద్యమంలో భాగం పంచుకోవాలి అని. ముక్తి వైపునకి మనము ఇంకా అంతకన్నా చాలా ఇంపార్టెంట్ విషయం ఏం అర్థం చేసుకున్నామంటే ముక్తి వైపుకు మనము మనుషులందరినీ తీసుకొని వెళ్ళాలి అంటే మనము అది భగవంతునికి కూడా ఇష్టము, మనం కూడా ఆ విధంగా భగవంతుని యొక్క నామాన్ని ప్రచారం చేయడం వల్ల మనకి కూడా భగవంతుడు మనని కూడా ఇష్టపడతాడు అని ఇక్కడ దక్షుని విషయంలో ద్వారా మనకు తెలిసింది. ఎందుకంటే దక్షుడు గర్భంలో ఉన్నటువంటి వారందరినీ జన్మనిచ్చి వాళ్ళని ముక్తిని ఇవ్వగలిగాడు కాబట్టి ఆయన అంత ఇంపార్టెంట్. మనం కూడా అలాంటి పనే చేయాలి. అంటే చాలా మందికి మనము ముక్తిని కలిగించాలంటే భక్తి మార్గాన్ని వాళ్ళకి మనం పూర్తిగా ఇవ్వాలి అని తెలుసుకున్నాము. ఆ విధంగానే ఇంకా అంతేకాకుండా ప్రచారం అనేది అంటే ముక్తిని కలిగించేది చాలా ఇంపార్టెంట్. ప్రభుజీ దానికి ఎగ్జాంపుల్ రామానుజాచార్యుల ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఆ తర్వాత మనం మన ఫ్యామిలీలో కూడా ఏ విధంగా భక్తి ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయం కూడా ప్రభుజీ ఇచ్చిన ఎగ్జాంపుల్తో అర్థం చేసుకున్నాము. అదేవిధంగా చాలా సార్లు ప్రభుజీ చెప్పారు ధర్మం అంటే వేదాలలో తెలిసినటువంటిది మాత్రమే, వేదాలు మనకి ఇచ్చినటువంటి జ్ఞానమే ధర్మం అని చాలా క్లియర్ గా అర్థమైంది. వేదాల ద్వారా ఏది మనకి తెలుసో అదిని మాత్రమే చేయాలి. కొన్ని చాలా మంది నిరాకారవాదులు కానివ్వండి, చదువుకున్న తత్వవేత్తలు కానివ్వండి, ఈ జ్ఞానాన్ని వేరే రకంగా ఉపయోగిస్తూ ఉంటారు, అది మనకు మంచిది కాదు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఆ వేద జ్ఞానము దేహం అనేది అది ఒక్కటి చెప్పండి మాతాజీ, చాలా బాగుంది లాస్ట్ శ్లోక అది బలముంది. అంటే దాంట్లో ప్రభుజీ మనకి ఏం అర్థం చేయించాడంటే ధర్మం అంటే మనకి వేదాలలో పొందినటువంటి జ్ఞానమే ధర్మము, మనం దాన్ని అనుసరించే మనం ఉండాలి. ఎందుకంటే దేవుని ద్వారా అంటే దేవాది దేవుడి ద్వారా తెలియజేసినటువంటి విషయాలు వేదాలలో ఉన్నాయి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వేదాల ద్వారా కాక వాళ్ళు తెలుసుకున్న ధ్యానాన్ని తెలుసుకున్నా గానీ వేరే విధంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఉదాహరణకి నిరాకారవాదులు కానివ్వండి, వేరే విధంగా నాలెడ్జ్ ని తీసుకున్న వాళ్ళు ఈ విధంగా మిస్యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ మాతాజీ. హరే కృష్ణ. కాదు మాతాజీ, పార్ట్స్ ఆఫ్ వేద జ్ఞానము దేహం అవన్నీ చెప్పారు కదా, అవి భగవంతుని పార్ట్స్, దేవతలేమన్నా ఇది హృదయం అని చెప్పారు కదా దేహాంగాలని. అది కొంచెం నేను మిస్ అయినట్టున్నా. చాలా బాగా చెప్పారు. అదే నేను అడగదలుచుకున్నాను మాతాజీ, దండావతి. చాలా బాగున్నాయి ప్రభుజీ.